వేలాది కుందేలు ఉండే ఈ ద్వీపం ఒక ప్రత్యేకమైనది. ఒకునోషిమా అని కూడా పిలువబడే హిరోషిమా ప్రిఫెక్చర్లోని టకేహరా సిటీకి దగ్గరగా జపాన్లోని సెటో ఇన్ ల్యాండ్ సముద్రంలో ఉంది. ఇంకా ఈ ట్రిప్కు తడనౌమి పోర్ట్ నుండి ఫెర్రీ ద్వారా రాబిట్ ఐలాండ్కి యాక్సెస్, రోజంతా సాధారణ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ద్వీపానికి చాలా చరిత్ర ఉంది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఒకునోషిమా రసాయన ఆయుధాలు, ముఖ్యంగా విషవాయువు ఉత్పత్తికి రహస్య సైనిక ప్రదేశంగా ఉపయోగించబడింది. ద్వీపాన్ని అన్వేషిస్తున్నప్పుడు సందర్శకులు పాత సైనిక స్థాపనలు, మ్యూజియం అవశేషాలను సందర్శించడం ద్వారా దాని యుద్ధకాల చరిత్ర గురించి కూడా తెలుసుకోవచ్చు. దాని గతం ఎలా ఉన్నప్పటికీ ఒకునోషిమా ఇప్పుడు కుందేళ్లకు ప్రశాంతమైన అభయారణ్యం. ఇవి ద్వీపంలో పచ్చని ప్రకృతి అంతటా అవి స్వేచ్ఛగా తిరుగుతాయి. ఈ ద్వీపంలో వేలాది కుందేళ్లు ఉన్నాయి. ఇవి సంవత్సరాలుగా గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు సందర్శకులను ప్రత్యేకమైన ఆహ్లాదకర వాతావరణంతో ఆకర్షిస్తున్నాయి. కుందేలు ద్వీపాన్ని సందర్శించే కొందరు సందర్శకులు స్నేహపూర్వకంగా కుందేళ్లతో సంభాషించడం, ఆహారం పెట్టడం ద్వారా బాగా ఆనందిస్తున్నారు. ఇది జంతు ప్రేమికులకు నిజంగా ఒక మంచి ప్రదేశం. ఒకునోషిమాలోని కుందేళ్లు మానవ పరస్పర చర్యకు అలవాటు పడ్డాయి. కొన్ని ఆహారాన్ని వెతుక్కుంటూ సందర్శకుల దగ్గరకు వస్తాయి. వాటితో చాలామంది ఫోటోలు, వీడియోలు కూడా తీసుకుంటున్నారు. ఈ ద్వీపం అడవుల గుండా తీర ప్రాంతం వెంబడి తిరిగే అందమైన నడక మార్గాలు ఉన్నాయి. సందర్శకులు ఈ ద్వీపం సహజ సౌందర్యాన్ని కూడా చూడవచ్చు. ఇంకా చాలాసార్లు దారిలో అనేక కుందేళ్లను కనిపిస్తాయి. చాలామంది సందర్శకులు బన్నీలకు ఆహారం ఇవ్వడం పెద్ద సమస్యకు కారణమైంది. ఈ ద్వీపం యొక్క సహజ పర్యావరణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. మానవ ఆహారపు అలవాట్లు కుందేళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ ద్వీపంలో కుందేళ్లకు పర్యాటకులు లేని సమయంలో ఆహారం దొరకడం కష్టమవుతుంది. ఈ ద్వీపంలో జంతు ప్రేమికులకు నిజంగా ఒక మంచి ప్రదేశం. చాలామంది సందర్శకులు కుందేలతో ఉన్న ఈ ద్వీపంలో పర్యటన మంచి అనుబంధాన్ని అందించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది.